Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామకృష్ణంరాజు పదవి ఓస్టింగ్కు కారణం ఇదేనా? నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి కోల్పోయారు. ఇప్పటి వరకు ఆయన లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉంటూ వచ్చారు. ఓసీపీ కోటాలో ఆయనకు ఈ పదవి గత ఏడాది ఇచ్చారు. ఆయన స్థానంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి పేరును ఓసీపీ సూచించడంతో తాజాగా సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా బాలసౌరిని నియమించారు. ఈ మేరకు లోక్సభ సచివాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తనను పదవి నుంచి తొలగించలేదని, పదవీకాలం ముగియడంతో రెన్యువల్ చేయకుండా తన స్థానంలో బాలసౌరిని నియమించారని రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఈ పదవిని బాలసౌరికి తానేసిన ముష్టిగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. అయితే సిబిఐ కేసు నేపథ్యంలోనే ఈ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షాక్ తగిలిందని భావిస్తున్నారు. రుణాల ఎగవేత ఆరోపణల నేపథ్యంలో రఘురామకృష్ణంరాజుపై సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సిబిఐ పేర్కొంది. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని, నిధులను దారి మళ్లించి దుర్వినియోగానికి పాల్పడినట్లు అభియోగాలు మోపింది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణంరాజును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగించినట్లుగా తెలుస్తోంది. కాగా గత కొంతకాలంగా రఘురామకృష్ణంరాజు సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ధిక్కారణకు పాల్పడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవిని కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. తప్పు జరిగిందని క్షమాపణలు చెబితే ముఖ్యమంత్రి పదవి నిలిచే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థపై ప్రభుత్వం దాడి చేయడం సరికాదని, న్యాయ వ్యవస్థపై దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమం చేపట్టే అవకాశాలు ఉన్నాయని, న్యాయ వ్యవస్థపై దాడిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలని రఘురామ అన్నారు. న్యాయ వ్యవస్థకు క్షమాపణలు చెప్పిన తర్వాతే జగన్ సీఎంగా కొనసాగాలని, లేదంటే ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు.